ఒరిజినల్ లైసెన్స్. నిన్న ఇచ్చిన పేపర్ ప్రకారం మేము డ్రైవ్ చేయడానికి పోయినాం. మా మొత్తం టెస్ట్ చేసిన తర్వాత ప్రూఫ్ తీసుకుని ఆధార్ కార్డును లైసెన్స్ ప్రూఫ్ తీసుకుని టెస్ట్ పెట్టిర్రు. ఎక్కడ? వేములాడ డిపోలో టెస్ట్ పెట్టి ఆర్టీసీ డ్రైవర్ గా వేములాడ డిపోలో నడిపి ట్రయల్ చూసిన తర్వాత మేడం అప్రోచ్ చేసిన తర్వాత మేము డ్రైవింగ్ కి వెళ్ళాం. వేములాడ నుంచి కోర్టులకు 3 ట్రిప్లు వేయమన్నారు. మేము అప్పటికే బస్సు తీసేసరికి 9:30 ఉంది. టార్గెట్ ఏం చెప్పారు? 8,000 నుంచి 6,000 వసూలు చేయాలంటే 2 ట్రిప్లకు 5,000 వసూలు చేసినాం. మాకు 1,500 డ్రైవర్ కు కండక్టర్ కు 1,000 అన్నారు. మేము డబ్బులు తీసుకెళ్లి ఇతరులకి 6 అయింది. మాకు కౌంటు చేసుకుని మేము పైసలు వసూలు చేసుకొచ్చిన దాంట్లోకెళ్లి భోజనం చేస్తే 60 రూపాయలు, అవి కూడా కట్ చేసి మాకు 800 ఇస్తా అంటే నేను గొడవ పెడితే నాకు 1,000 ఇచ్చారు, కండక్టర్ కు 500 ఇచ్చారు. ఇది పచ్చి అబద్దాలు నడుస్తున్నాయి. ఆర్టీఓ డిపార్ట్మెంట్ అంతా ద్రోహం ఎవరు చేస్తలేరు. డ్రైవర్ అన్నలకు పబ్లిక్ మొత్తం ఫుల్ సపోర్ట్ చేయాలి. దొంగ గవర్నమెంట్ వ్యవస్థ నడుస్తుంది టీఆర్ఎస్. ఇది పచ్చి నిజం. ఫస్ట్ ఆప్షన్ నేను డ్రైవర్ అన్నలకు సపోర్ట్ చేస్తా. వాళ్ళకి జీతం రోజు ఫర్ 1,000 ఉంటేనే డ్యూటీ ఎక్కాలి. వాళ్ళ ముందుండి నేను ఒక్కరోజు పోయినందుకే వాళ్ళ బాధ తెలిసినాయి నాకు. ఎన్నిసార్లు బ్రేక్ ఆఫ్ వేయాలి, ఎన్నిసార్లు గేర్లు వేయాలి, ఎన్నిసార్లు దొక్కాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు రావాలి డ్యూటీకి. ఒక డ్రైవర్ మంచుకుంటే 100 మంది ప్రయాణికులు మంచుకుంటారు. రాష్ట్రం మంచి కావాలంటే ఫస్ట్ ఒక్కొక్క డ్రైవర్ మంచుకుండాలి. ప్రతిగా ఆలోచించండి. ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది, కండక్టర్లకు అన్యాయం జరుగుతుంది. దీన్ని పీస్ఫుల్ గా పబ్లిక్ ఆలోచించి రిజల్ట్ ఇవ్వండి టీఆర్ఎస్ కు. ఈ ఫస్ట్ నేను ముందుంటానని కోరుకుంటున్నాను. నేను ఒక్కరో టెంపరీ పెయిన్ అందుకే. నేను ఆసిఫాబాద్ డిపో డ్రైవర్ ని. నా పేరు ఎస్ తిరుపతి. నా స్టాప్ నెంబర్ 852-46. డ్రైవర్ నేను. ఈరోజు ఇంత పెద్ద పండుగ రోజు నా అల్లుళ్ళు నా ఇంటికి రాకుండా చేసిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సార్. ఏమన్నాడంటే మీకు మనిషి 50,000 జీతం అని చెప్పి అన్నారు. మా అల్లుళ్ళు ఆ మాట టీవీలో చూసినట్టున్నారు. నీకు 50,000 రూపాయల జీతం వస్తుందట. 50,000 జీతం వస్తే కనీసం ఆ బట్టలకు ఇద్దరు అల్లులకు చెరి 10,000 ఇస్తే అయిపోద్ది కదా అంటే, అల్లుడా నా జీతం అంత ఉండదు, నేను 23 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నా, నాకు అంత జీతం ఉండదు, ఇవైతే నా జీతం చిట్టి చూడండి, నా జీతం వచ్చేసి 17,000 చేతికి వస్తాయి, 26,000, 28,000, 27,000 చూపిస్తాడు, కానీ జీతం వచ్చేసి చేతికి వచ్చిన మాత్రం 17,000 వస్తాను అంటే, హే అవన్నీ నువ్వులు వచ్చాగాని వా చెప్పేటోళ్ళు వచ్చాగల, అక్కడ ముఖ్యమంత్రి చెప్పిడు స్వయంగా 50,000 రూపాయలు జీతం వస్తుందని చెప్పేసి నువ్వేమో ఇట్లా మాట్లాడతాను. ఇవే బోగరు మాట్లాడండి, ఎవరు మీ ఇంటికే రావని చెప్పేసి నా అల్లులు నా ఇంటికి రాలేదయ్యా అయ్యాల. కేసీఆర్ సార్ మాట విన్న నా అల్లుళ్ళు దాని పండుగకు రాలేదు. ఇవాళ మేము పండుగ చేసుకోకుండా లేదు. మాకు జీతాలు కూడా ఈ పండుగకు జీతాలు కూడా రాలేదు. 30 రోజులు డ్యూటీ చేసినాం, అయినా జీతాలు రాలేదు. ఈరోజు చాలా ఇబ్బందిలో ఉన్నాం. ఎవరైనా మమ్మల్ని ఆదుకొని ఏ దాత వచ్చి ఆదుకుంటారో పండుగ తిన్నాను మళ్ళీ మీకు తిరిగి మా జీతాలంగానే అప్పు కట్టుకుంటాం. పండుగకు మాత్రం మాకు మంచిగా ఎవరైనా అప్పిస్తే వాళ్ళని మర్చిపోమని చెప్పేసి ఈ చెప్పుకుంటాం అయ్యా, దండం పెడతాం.